हैदराबाद नांपल्ली एरिया आस्पत्रिलो डायालिसिस केंद्रम ब्लड बैंक अंदुबाटुलोकि वच्चायि। वैद्य आरोग्य शाख मंत्री हरीश राव वीटिनि प्रारंभिंचारु। ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉస్మానియా గాంధీ నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవని ఈ 9 ఏళ్లలో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 3 నుంచి 102 కు పెంచినట్లు తెలిపారు। రాష్ట్రంలో దాదాపు 12000 మంది డయాలసిస్ చేయించుకుంటుండగా వారిలో 10000 మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేస్తుందని వివరించారు। దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు। యాట 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగుతున్నాయని ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తున్నట్లు తెలిపారు। గచ్చుబౌలి టిమ్స్ ఆసుపత్రిని 1000 పడకలకు పెంచుతున్నామన్నారు। హైదరాబాద్లో త్వరలో 3 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని మంత్రి హరీష్ రావు చెప్పారు। అటు బ్లడ్ బ్యాంక్ ను ఇటు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించుకున్నాం। ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉండేటివి, కానీ ఈ రోజు డయాలసిస్ సెంటర్ల సంఖ్యను 102 కు పెంచడం జరిగింది। అంటే ఎవరి నియోజకవర్గంలో అక్కడే ఏ జిల్లాకు ఆ జిల్లా ఏ ఏరియాకు ఆ ఏరియాలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు మెరుగైనటువంటి వైద్యాన్ని ఈ రోజు